జానీ మాస్టర్ ఇంటికి వెళ్ళి సడన్ షాక్ ఇచ్చారట సుధీర్ శేఖర్ మాస్టర్. ప్రస్తుతానికైతే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం. రీసెంట్గా జానీ మాస్టర్ గురించి ఎలా జరిగిందో మనందరికీ తెలిసిందే. తన మరి తన యొక్క కొరియోగ్రాఫరే, జూనియర్ కొరియోగ్రాఫర్ వచ్చి జానీ మాస్టర్ నాపై అఘాయిత్యం యత్నం చేస్తూ ఉన్నాడు. దాదాపు నేను చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచి నాపై ఇలాంటి అఘాయిత్య ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అని చెప్పి మరి కొరియోగ్రాఫర్ వచ్చి మరి కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఆ కేసు ఎటు ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో తెలియదు, కానీ జానీ మాస్టర్ విషయంలో మాత్రం చాలామంది చాలా విధాలుగా బాధపడుతున్నారు. ఏంటి సడన్గా ఇలా షాక్ ఇచ్చాడు జానీ మాస్టర్, అది నిజమో అబద్ధమో నమ్మాలో తెలియక మతిపోతుంది అంటూ కూడా బుల్లితెర స్టార్స్ అందరూ కూడా చాలా బాధపడిపోతున్నారు. జానీ మాస్టర్ డీ షోకి జడ్జిగా ఎప్పుడైతే వ్యవహరిస్తున్నారో అప్పటి నుంచి కూడా అందరి మధ్య చాలా క్లోజ్నెస్ పెరిగింది. ఇటు సుధీర్ అలాగే శేఖర్ మాస్టర్ ఇద్దరు కలిసి కూడా జానీ మాస్టర్ ఇంటికి వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. వెళ్ళి వెళ్ళగానే మరి అక్కడ జానీ మాస్టర్ వైఫ్ ఉండడంతో షాక్ అయిపోయారట ఆయిషా గారిని చూసి. ఏంటి మేడం ఒక్కరే ఉన్నారు, జానీ మాస్టర్ విషయంలో ఏంటి ఇదంతా తలనొక్కాయి నొప్పి అంటూ కూడా మాట్లాడుకొచ్చారట. వెంటనే ఆయిషా కూడా ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు, మధ్యంతర బెయిలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఆయిషా. ప్రస్తుతానికి ఈ విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతున్నట్లుగా సమాచారం.